ఇప్పుడు సపోజ్ ఒక రైతు పంట 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 పండడానికి అనేక ఇత్తులేస్తాడు ఇత్తులేస్తాడు ఆ ఇత్తులలో కొంత కొన్ని కొంత కాపుకొస్తాయి కొన్ని రావు కాపుకొచ్చినే కోతే అనుకోండి మళ్ళా రైతు కాపుకొచ్చినే పొంగ కూడా మళ్ళా రైతు మళ్ళీ ఏం చేస్తాడు ఆ పంట కోసినప్పుడు మళ్ళా ఇత్తులే చేస్తాడు కదా ఇత్తుల కొదవ లేదు కాబట్టి నేను చెప్పిన పాయింట్ ఏందంటే మళ్ళా నేను సేమ్ అంతే ఒక రైతు తీరు అనుకోండి ఇక ఒక పంట పోతే ఇంకో పంటకి ఇత్తులేస్తా అట్లా నాకు ఒక గ్రామంలో గాని ఒక వార్డులో గాని ఒక్క కార్యకర్త మామూలు కార్యకర్త గుర్తుపట్టని కార్యకర్త ఉన్నా సరే ఆ కార్యకర్తనే నేను మళ్ళీ నాయకునిగా తయారు చేస్తా గెలుపు ఓటములు సహజం రెండు సార్లు నేను ఎమ్మెల్యే అయినా మూడు సార్లు ఓడిపోయినా మళ్ళీ గెలిచినా సరే వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగ్గారెడ్డిని గెలిపిస్తారా ఓడగొడతారా అనేది ఆ టైంకి డిసైడ్ అవుతుంది మళ్ళీ నేను దాని గురించి ఏం టెన్షన్ పడతలేను గెలిస్తే ప్రజా జీవితంలో పనులు చేసి పెడతా నా ప్రభుత్వం ఉంటే ఓడిపోతే ప్రజల కోసం ఎప్పుడు పోరాటం సమస్యల మీద చేస్తూనే ఉంటా నాకు అదైనా హ్యాపీ నాకు ఇదైనా హ్యాపీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను నా కార్యకర్తలను నా అభిమానులను నా ప్రజలను నేను కాపాడుకుంటా భగవంతుడు ఆ శక్తి నాకు ఇచ్చింది ఓటమి పాలైనా నా కార్యకర్తలను నన్ను అభిమానించుతున్నను నేను కాపాడుకుంటా గెలిచినా పండుగలు చేస్తా ఓడిపోయినా పండుగలు చేస్తా పండుగలకు రాజకీయానికి సంబంధం లేదు ఓడిపోయినాక కూడా బోనాల పండుగ కానీ దసరా కానీ శ్రీరామనవమి కానీ హోలీ వేడుకలు కానీ క్రిస్మస్ పండుగకు కానీ రంజాన్ సందర్భంలో కానీ అందరితో కలిసే ఉన్నా కదా ఓడిపోయినాక కూడా కాబట్టి గెలుపు ఓటంలో ఆ టైంలో ప్రజలు డిసైడ్ చేస్తారు దాని గురించి నేను ఆరాడ పడ నా చరిత్ర అందరికీ కూడా తెలుసు గత 10 ఏళ్ల కాలంలో నేను మంజీరా నీళ్లు సంగారెడ్డి టౌన్ కి ఇంటింటికి మంజీరా నీళ్లు తీసుకొచ్చిన కొండాపూర్ మండలానికి మంజీరా నీళ్లు ఫిల్టర్ పెడి కట్టించిన సదాశివపేట మండలానికి తీసుకొచ్చిన సదాశివపేట టౌన్ కు ఒక్కసారికి వచ్చేసరికి నాకు సమయం సరిపోలేదు మరి సంగారెడ్డి మండల కంది మండలానికి ఫిల్టర్ పెట్టి కట్టించిన మంజీరా నీళ్ళ మీద ఒక 250 కోట్లతో చేపించిన కదా అది పనే కదా ఒక ఐఐటి తీసుకొచ్చిన తర్వాత మన ప్రాంతం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా అంటే ఒక ఎడ్యుకేషనల్ ఒక వాతావరణం వచ్చింది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నది చుట్టుపక్కల తాండాలకు గ్రామాలకు ఎంతో వెలుగు వచ్చింది ఎంతో మంది జాబులు దొరికినాయి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక పాలిటెక్నిక్ కట్టించిన పీజీ సెంటర్ తెచ్చిచ్చిన 2004లో ఎమ్మెల్యే కాగానే గంగారం నుంచి పడంచర్ నుంచి జేరాబాద్ వరకు 4-way లైన్ వేపించిన సింగల్ రోడ్ ఉండే నేను ఎమ్మెల్యే అయినాక కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పట్టుకుని నేను టీఆర్ఎస్ నుంచి అలా పోయినాక రోడ్ వేపించిన అది నేనే కదా వేపించింది సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్ స్టాండ్ దాకా వెడల్పు రోడ్డు నేనే కదా ఇప్పించింది ఆల్విన్ బైపాస్ రోడ్డు నేనే ఇప్పించిన కదా మరి ఇక్కడ ఆ నూ బస్ స్టాండ్ కేంద్రంగా రాజంపేట రోడ్డు నేనే ఇప్పించిన కదా నటరాజు పక్క నుంచి రోడ్డు నేనే ఇప్పించిన కదా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించిన కదా ఒక ట్యాంక్ బండ్ బతుకమ్మలు ఆడుకోని కింద మంచిగా కట్టించిన ఒక ఒక రాజీవ్ పార్క్ కట్టించిన కదా మనము కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో
ఆడపిల్లలకు గర్భిణీ స్త్రీల కోసం సెపరేట్ హాస్పిటల్ 12 కోట్ల రూపాయలు నేనే కదా కల్పించింది సీఎం తోటి తీసుకొచ్చి ఇనాగ్రేజ్ నేనే కదా ఇనాగ్రేషన్ చేపించింది చేయండి ఏమనే ఇంకా నా పదేళ్ల కాలంలో నేను ఓడిపోయినాక ఒక్క పని ఈ పని జరిగింది అచ్చా కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఎవరు కట్టించారు నేనే కట్టించిన రోషే గారు కదా దాన్ని ఇనాగ్రేషన్ చేసింది ముఖ్యమంత్రి కోర్టు బిల్డింగ్ ఎవరు కట్టించారు నేనే కట్టించిన ఫండ్స్ తీసుకొచ్చి అప్పుడు కూడా నేను దాన్ని అది జుడిషియల్ కాబట్టి ఇనాగ్రేషన్ వాళ్ళే చేసుకున్నారని గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూ నేనే కదా 2 కోట్ల రూపాయలు తెచ్చిన ఒక 6 నెలలు ఓడిపోయినా ఆ టైం నేను ఇనాగ్రేషన్ చేసే టైం నేను ఎమ్మెల్యే లేను గవర్నమెంట్ చేంజ్ అయ్యింది వాళ్ళు చేసిన అంతే తేడా మరి ఇన్ని గణం చేసిన ఇది మొన్న నేను ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా ఈ పని చేసింది చెప్పమని చెప్పండి లేదు ఒకటేందంటే మొన్న నేను ఎమ్మెల్యే గెలవడం జరిగింది కానీ నా కాంగ్రెస్ గవర్నమెంట్ రాలే ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చి ఉంటే ఒక 2,000-3,000 కోట్లు తీసుకొచ్చి సస్యశామలంగా చేసేటువంటి కాన్ఫిడెన్స్ ని సంగారెడ్డిని ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పైసలు వచ్చే పరిస్థితి ఉండేనా అన్నిటికంటే పోనీ మెడికల్ కాలేజ్ నేను ఓడిపోయాక 3 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ కోసం కొట్లాడిన హరీష్ రావు మెడికల్ కాలేజ్ సంగారెడ్డి నుంచి సిద్దిపేట తీసుకుపోయినంటే 3 సంవత్సరాలు కొట్లాడిన ఎమ్మెల్యే గెలిపించారు మీరు అసెంబ్లీ పోయినాక 3 సార్లు అసెంబ్లీలో ఇదే కదా మాట్లాడింది ముఖ్యమంత్రి గారు మా మెడికల్ కాలేజ్ మీరు మాట ఇచ్చారు ఇవ్వాలి అని చెప్పి నేను అడిగినందుకే కదా 3 ఏళ్ళు కొట్లాడిన ఈ 2 ఏళ్ళు నేను అసెంబ్లీలో మాట్లాడినకే కదా ముఖ్యమంత్రి జగ్గారెడ్డి అడుగుతున్నాడు నేను ఇస్తానని చెప్పి అన్నాడు అందరూ చూసారు కదా ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తున్నది కదా నేను ఏమంటానంటే ఇన్ని పనులు 10 ఏళ్ళలో చేసిన మధ్యలో ఓడిపోయినా మళ్ళా గెలిచిన కాదంటలే కానీ నా ప్రభుత్వం రాలే నాకేదే కాదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర కూడా ఇలాంటి డబ్బులు లేవు ప్రభుత్వం పరంగా